వెల్కమ్ బ్యాక్. దేశవ్యాప్తంగా రాముడి భక్తులంతా ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న బాలరాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. ఇందుకోసం ఇప్పటికే రామమందిరమే కాదు అయోధ్య నగరమంతా సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. అద్భుత శిల్ప సంపదతో సహజంగానే ఆకట్టుకునే రాములోరి కోవెల విద్యుత్ దీపాలు పూల అలంకరణతో మరింత అందంగా మెరిసిపోతోంది. ప్రస్తుతం అయోధ్య నగరం మొత్తం రామనామస్మరణతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. इसी विग्रह को पालकी में ले जाया जाएगा. ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రామమందిర ప్రారంభోత్సవ వేడుకలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అయోధ్యలో భారీ భద్రత ఏర్పాటు చేశారు. పూజా కార్యక్రమాలు జరిగే ఆలయం వద్దే కాదు, నగరం మొత్తం పోలీసులు పహారా కొనసాగుతోంది. 10,000కు పైగా సీసీ కెమెరాస్, అత్యాధునిక డ్రోన్ కెమెరాలతో అయోధ్యలో భద్రత పర్యవేక్షిస్తున్నారు. కేవలం రాష్ట్ర పోలీసులే కాదు, కేంద్ర బలగాలు కూడా అయోధ్య భద్రతలో పాలు పంచుకుంటున్నారు.
ఇక అయోధ్య ఆలయ ప్రారంభోత్సవ వేడుకలను కళ్లారా వీక్షించేందుకు చాలా మంది సొంత వాహనాల్లో అయోధ్య వస్తున్నారు. దీంతో నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. నగరంలోని 51 ప్రాంతాల్లో 20,000 పైగా వాహనాలను పార్క్ చేసుకుని ఏర్పాటు చేశారు. ఆలయ పరిసరాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా 6 కిలోమీటర్ల మేరకు ఆంక్షలు విధించారు. ఎక్కడికక్కడే బారికేడ్లు ఏర్పాటు చేసి వాహనాల రాకపోకలను నియంత్రిస్తున్నారు. దేశంలోని మెజారిటీ హిందూ ప్రజలు అయోధ్య ఆలయ ప్రారంభోత్సవం జరిగే ఈ రోజు పండుగలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. దేశంలోని ప్రతి ఊరు ప్రతి వాడ ఉత్సవాలకు సిద్దమైంది. స్థానిక దేవాలయాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు, శోభాయాత్రలు, అన్నదాన కార్యక్రమాలు చేపడుతున్నారు. అలాగే అయోధ్యలో జరిగే ప్రాణ ప్రతిష్ట పూజలను అందరూ కలిసి ప్రత్యక్షంగా వీక్షించేందుకు భారీ స్క్రీన్లను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇలా కేవలం అయోధ్యలోనే కాదు, దేశంలోని అన్ని నగరాలు, పట్టణాలు, ఊరు ఓడల్లో నేడు పండుగ వాతావరణం నెలకొంది. దేశవ్యాప్తంగా రాముడి భక్తులంతా ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న బాలరాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. ఇందుకోసం ఇప్పటికే రామమందిరమే కాదు అయోధ్య నగరమంతా సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. అద్భుత శిల్ప సంపదతో సహజంగానే ఆకట్టుకునే రాములోరి కోవెల విద్యుత్ దీపాలు, పూల అలంకరణతో మరింత అందంగా మెరిసిపోతోంది. ప్రస్తుతం అయోధ్య నగరం మొత్తం రామనామ స్మరణతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది.
ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ మహా న్యూస్.